మిరప పంటలో ఎరువుల యాజమాన్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. అందువలన నేల నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోతోంది. ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మిరపను పండించాలంటే సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తూ, సిఫారసు మేరకు రసాయనిక ఎరువులను వాడుతూ సమగ్ర పోషక యాజమాన్యం పాటించి తద్వారా భూసారం క్షీణించకుండా జాగ్రత్త పడాలి. సాగు చేయబోయే పొలం యొక్క మట్టి నమూనాలను సేకరించి మట్టి పరీక్ష చేయించాలి. పరీక్ష చేయించిన పొలములో పోషక లోపాలు ఉన్నట్లయితే ఎటువంటి ఎరువులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుని నిపుణుల సిఫారసు మేరకు ఎరువులను వాడాలి. ప్రతి సంవత్సరం ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. మిరప పంట సాగు కొరకు తొలకరి జల్లులు మొదలవుతూనే ప్రధాన పొలంలో జనుము, పిల్లి పెసర, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూత దశలో వాటిని భూమిలో బాగా కలియదున్నాలి. నాట్లు వేయడానికి 20 నుంచి 25 రోజులు ముందుగానే భూమిలో కలియదున్ని బాగా చివికేటట్లు చూడాలి. పచ్చిరొట్ట ఎరువుల వలన నేల గుల్లబారి, చౌడు తగ్గి భాస్వరం వినియోగం పెరగడం వలన మొక్కలు సహజంగా బలంగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులను అందిస్తుంది. మిరప పంట ఆరోగ్యంగా పెరగడానికి ఎకరానికి 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ను అందించే ఎరువులు వేయాలి. ఆ పోషకాలు 260 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మురేట్ ఆఫ్ పొటాష్లో లభిస్తుంది. నత్రజని ఎరువులు మిరప పంట అన్ని దశలలోనూ, భాస్వరం మొక్క తొలిదశలో, పొటాషియం పూత పింద దశలోనే అవసరమవుతాయి. కావున మొత్తం భాస్వరం ఎరువును ఆఖరు దుక్కిలో లేదా నాట్లు వేసే సమయంలోనే వేసుకోవాలి. నత్రజని, పొటాష్ ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేయాలి. మిరప మొక్కలు నాటిన 30, 60, 90 మరియు 120 రోజుల వయస్సులో 65 కిలోల యూరియా, 20 కిలోల మురేట్ ఆఫ్ పొటాష్ చొప్పున 4 దఫాలుగా వేయాలి. ఎరువులు వేసినప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. యూరియాను వేపపిండితో కలిపి వేయడం వలన నత్రజని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా మొక్కలకు చీడపీడల నుండి రక్షణ కల్పించబడుతుంది. రసాయన ఎరువులను కాంప్లెక్స్ ఎరువుల కంటే సూటి ఎరువుల రూపంలో వేసుకుంటే మంచిది. విచక్షణారహితంగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వలన పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. అవసరమైన దానికంటే అధికంగా భాస్వరం వేయడం జరిగితే అది నేలలో స్థిరీకరించబడుతుంది. దీనివలన మొక్కకు ఇతర సూక్ష్మ పోషకాలు అందక ఈ పోషక లోపాలు ఏర్పడటమే కాకుండా మొక్కలలో రోగనిరోధక శక్తి తగ్గడం, తాలుకాయలు ఏర్పడటం వంటి పరిణామాలు ఎదురవుతాయి. జింకు లోపం ఉన్న మొక్కలు గిడసబారి, కణుతుల మధ్య దూరం తగ్గిపోతుంది. ఆకులపై తుప్పు రంగు మచ్చలు ఏర్పడి పూత తగ్గుతుంది. దీని లోపం వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలలో అధికంగా కనిపిస్తుంది. జింకు లోపం సవరణకు ఈడిటిఏ జింక్ లేదా జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరప పంట పూత పిందె దశలో ఉన్నప్పుడు
బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం వల్ల లేత ఆకులు చిన్నవిగా మారడం, మొక్కల ఎదుగుదల లేకపోవడం, పూత తగ్గడం, ఆకులు పడవ ఆకారంలో మారడం జరుగుతుంది. మొక్కలు గుబురుగా కనిపిస్తాయి, కాయమీద పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు నీటిలో కరిగే బోరాక్స్ లేదా బోరిక్ యాసిడ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి ఈ లోపాన్ని నివారించవచ్చు. జీవ ఎరువులైన అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, పిఎస్బి మైకోరైజాలను ఎకరాకు 2 కిలోల చొప్పున వేసినట్లయితే మొక్కలకు కావలసిన స్థూల సూక్ష్మ పోషకాలు అందించడంలో దోహదపడతాయి మరియు రసాయన ఎరువుల వాడకాన్ని 25% వరకు తగ్గించవచ్చు. పూత పిందే రాలకుండా పూత బాగా పట్టడానికి 2 మిల్లీలీటర్ల నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ని 10 లీటర్ల నీటిలో కలిపి పూత పింద దశలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించగలరు లేదా మా టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800 1801.